నమో వెంకటేశాయ్య ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మూషిక వాహనంపై శ్రీ వరసిద్ధి వినాయకుని దివ్య కటాక్షం. కాణిపాకం క్షేత్రంలో వార్షికోత్సవ వైభవం. నెల్లూరు నగరంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు. శ్రీ వినాయక స్వామివారికి శేషవాహన సేవ. తాళ్లపాక శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ముగిసిన పవిత్రోత్సవాలు. ఆగమోక్తంగా యాగశాల కార్యక్రమాలు. మహాపూర్ణాహుతి. సనాతన సంప్రదాయాలకు పట్టుకొమ్మ తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమల శ్రీవారి భక్తుల నుదుటున టీటీడీ తిలకధారణ కార్యక్రమం. శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారు సిద్ధిబుద్ధి సమేతులై మూషిక వాహనంపై దివ్యంగా అనుగ్రహించారు. చిత్తూరు జిల్లా కాణిపాకంలో స్వయంభూగా వెలిసి భక్తుల ఇష్టదైవంగా పూజలు అందుకుంటున్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఉభయదారులు పట్టు వస్త్రాలను సమర్పించగా అర్చకులు సిద్ధిబుద్ధి సమేత స్వామివారిని బంగారు ఆభరణాలు, పూలమాలలు, పట్టు వస్త్రాలతో శోభాయమానంగా అలంకరించి తిరుచిపై వెంచబు చేశారు. మేళతాళాలు, బాజా భజంతీల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకువచ్చి మూషిక వాహనంపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం కాణిపాకం గ్రామ పురవీధుల్లో శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి మూషిక వాహన సేవ వైభవపేతంగా సాగింది. మూషిక వాహన ముని జన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన ముని జన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన ముని జన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. నెల్లూరు పురమందిరంలోని జ్యోతి వినాయకుని ఆలయం ఉత్సవ కాంతుల్లో పరిమళిస్తోంది. ఆలయంలో నిర్వహిస్తున్న వార్షికోత్సవాలలో భాగంగా స్వామివారికి శేషవాహన సేవ వేడుకగా జరిగింది. బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలతో కనుల పండుగ అలంకరించిన స్వామివారిని పుష్పతోరణాలతో సిద్ధం చేసిన శేషవాహనంపై కొలువు తెచ్చి పూజాధికారులను పూర్తి చేశారు. అనంతరం హారతులు అందజేసి భక్తుల జయ జయ ధ్వనులు, కళా ప్రదర్శనల నడుమ నగర వీధుల్లో ఊరేగింపును కోలాహలంగా నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక గ్రామంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు మహాపూర్ణాహుతితో పరిసమాప్తమయ్యాయి. ఏడాది పొడవునా స్వామివారికి నిర్వహించే కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం ఈ పవిత్రోత్సవాలను జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా చివరి రోజు యాగమండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను వేంచెబు చేసి ద్వారాతోర పూజ, విశ్వక్సేనారాధన, వాసుదేవ పుణ్యాహవచనం, పాలికారాధన, శ్రీచక్ర మండలారాధన, ప్రధాన కుంభారాధన, అగ్నిప్రతిష్ఠ, పవిత్ర హోమం, మూర్తి హోమాలను ఆగమోక్తంగా జరిపారు. అనంతరం వేదమంత్రోచ్చరణలు, మంగళధ్వనుల నడుమ మహాపూర్ణాహుతి సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామివారికి ధ్వజస్తంభానికి పవిత్ర విసర్జన గావించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రధాన కలస జలాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామివారి మూలవర్లకు, ఉత్సవమూర్తులకు, పరివార దేవతామూర్తులకు మహాసంప్రోక్షణం నిర్వహించారు. ఈ ఉత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం కేంద్ర పెట్రోలియం టూరిజం శాఖ మంత్రి సురేష్ గోపి దర్శించుకున్నారు. బుధవారం ఉదయం తిరుమల శ్రీవారికి నిర్వహించిన తోమాల అర్చన సేవల్లో మంత్రి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అనంతరం రంగనాయక మండపంలో అర్చకులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. చిత్తూరులోని శ్రీ విద్యాగణపతి ఆలయం వినాయక చవితి ఉత్సవాలతో కాంతులీనతోంది. గణపతి నవరాత్రులను పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి సంకల్పపూర్వకంగా పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వాభరణ భూషితంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై ధూపదీప నైవేద్యాలు హారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. లయకారుడు పరమేశ్వరుడి కాలస్వరూపమే శ్రీ కాలభైరవ అవతార విశేషం. మహోగ్రమూర్తిగా అభివర్ణించే కాలభైరవుని ఆరాధనతో సర్వగ్రహ దుష్టపీడ నివారణ జరుగుతుందని ఐతిహ్యం. అందులోనూ ఎంతో విశేషమైన వాయుక్షేత్రంగా వినితికెక్కిన శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో కాలభైరవుని దర్శనం భక్తులకు సర్వశుభకరం. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలోని శ్రీ జ్ఞానప్రసూనామ సమేత వాయులింగేశ్వరుని ఆలయ ప్రాంగణంలో కాలభైరవ ఆరాధనం సంప్రదాయబద్ధంగా జరిగింది. ముందుగా అర్చకులు గణపతి ప్రార్థన చేశారు. ఆపై సంకల్ప పూజలను పూర్తి చేసి పంచామృతాలు, ఫలరసాలు, విభూది, చందనం వంటి మంగళ ద్రవ్యాలతో మంగళమూర్తికి అభిషేకోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆపై అలంకరణలు పూర్తి చేసి నిమ్మకాయ హారాలను, నివేదన నీరాజనాలను సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు నెలవైన తిరుమల గిరులు ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక వైభవాలకు ప్రతీక. హిందూ ధర్మ పరిరక్షణకు అగ్రతాంబూలమిచ్చే తిరుమల తిరుపతి దేవస్థానం ఈ నెల 6వ తేదీ నుండి భక్తుల మనోభావాలను గౌరవిస్తూ తిలకధారణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ వివరాలు మీకోసం. సనాతన హిందూ ధర్మ పరిరక్షణకు, దేవాలయ వ్యవస్థకు ప్రపంచంలో భారతావనిలోని తిరుమల దివ్యక్షేత్రం మూలస్తంభంగా నిలుస్తోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వర స్వామివారు నెలవైన సప్తగిరులు నిత్యం వేలాది మంది భక్తుల గోవిందనామ స్మరణలతో ప్రతిధ్వనిస్తోంది. ప్రపంచంలోని కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవంగా వెలుగొందుతూ భక్తుల కోరికలు తీర్చే కల్పతరువుగా ఏడుకొండలవాడు వినుతికెక్కారు. దేవాలయ వ్యవస్థ పరిఢవిల్లడానికి పట్టుకొమ్మగా నిలుస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల మనోభీష్టాల మేరకు సమున్నతమైన నిర్ణయాలు తీసుకుంటూ పటిష్టంగా అమలు చేస్తోంది. భక్తులకు సౌకర్యాలను మెరుగుపరచడంలో ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోరిక మేరకు తిరునామ ధారణను తిరిగి ప్రవేశపెట్టడం జరిగింది. సెప్టెంబర్ 6వ తేదీ శుక్రవారం తిరుమలలో టీటీడీ ఈవో జె శ్యామలరావు తిలకధారణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్లే ప్రాంతాలలో టీటీడీ పౌర సంబంధాల విభాగం ఆధ్వర్యంలో శ్రీవారి సేవకులు భక్తులకు తిలకధారణ చేస్తున్నారు.
తిరుమలలోని ప్రధాన కళ్యాణకట్ట శ్రీ భూవరాహస్వామివారి ఆలయం సుభదం 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, వైకుంఠం 2 క్యూలైన్లలో శ్రీవారి సేవకులు శ్రీనివాసుని దర్శనానికి వచ్చిన భక్తులందరికీ తిలకధారణ చేస్తున్నారు. తిరుమలేశ్వరి దర్శనం కోసం ఇచ్చేసిన భక్త కోటి శ్రీవారి సేవకులు తిలకధారణ చేస్తుండటంతో ఎంతో ఆధ్యాత్మిక ఆనందంతో పరవశులవుతున్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఈ సందర్భంగా పలువురు భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో తమ మనోభావాలను పంచుకున్నారు. హైదరాబాద్ దగ్గర శారదనగర్ మాది. గత 5 సంవత్సరాల నుండి నెలకు ఒకసారి దర్శనం తీసుకుంటాం వెంకటేశ్వరం చాలా ఇష్టం. వల్ల ఆయన చాలా ఇష్టము. ఈ మధ్యలో ఈ టీటీడీ వాళ్ళు తిలకధారణ చేస్తారు, చాలా సంతోషకర విషయము మాకు. ఎందుకంటే ముందుకు వచ్చి కూడా బొట్టు పెడుతున్నాం. ఇంతకుముందు బొట్టు పెట్టుకోవాలంటే మాకు ఇక్కడ దుర్గకుంటే బొట్టు పెట్టుకోవాలంటే దుర్గకుంటే అది ఒక చాలా మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. గత 5 సంవత్సరాల కూడా లేకుండే ఇది తిలకధారణ లేకుండే వాళ్ళే వాళ్ళు వచ్చి వాళ్ళే వచ్చి వాళ్ళు సేవ చేసి సేవా చేస్తాను వచ్చి వాళ్ళు వచ్చి తిలకధారతారు. ఈ వెంకటేశ్వర స్వామికి మంచి ఇష్టమైన నామం అండి నీకు తిలకధారణ అనేది నాకు చాలా మంచి అనిపిస్తుంది. ఓం నమో వెంకటేశాయ. ఈ తిలకధారణ అనేది మన హిందూ సాంప్రదాయంలో చాలా మంచి పద్ధతి. ఇంతకుముందు తీసేసారు దీన్ని, ఇది మళ్ళీ ప్రవేశపెట్టింది అనేది మా యాజమాన్య కృతజ్ఞతలు. ఇది చాలా అందరూ పాటించాల్సింది నా మాట. నమో వెంకటేశాయ. ఆ వెంకటేశ్వర స్వామికి నమస్కారం అండి. మేము రాజమండ్రి నుంచి వచ్చాము. గత 15 సంవత్సరాల నుంచి మేము చాలాసార్లు వస్తూ ఉంటాం స్వామి అనుగ్రహం. ఎప్పుడు కలిగితే అప్పుడు వచ్చేస్తూ ఉంటాం, 3 సార్లు 4 సార్లు. కానీ మాకు ఒకసారి పరీక్ష పెట్టి కరోనా సమయంలో రాలేకపోయాం. అప్పటి నుంచి ఒకటి ఏంటంటే హిందూ సాంప్రదాయ ప్రకారం ఇక్కడ నామం పెడతారు సార్. చాలా అది చాలా పవిత్రమైంది. మన హిందూ నిజానికి హిందూ ధర్మశాస్త్ర ప్రకారం బొట్టు పెట్టుకుంటే తిలకధారణ చేస్తే చాలా పవిత్రం. అలాగే ఇక్కడ మా తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద తిలకధారణ ప్రతి ఒక్క వ్యక్తికి పిలిచి మరీ పెడతారండి. చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇలా ప్రతి హిందువు బొట్టు పెట్టుకుంటే నామోచనే ఈ రోజుల్లో తిలకధారణ చేయించడం, స్పష్టంగా నామం పెట్టించడం ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వారు చాలా పవిత్రమైన కార్యక్రమంగా తీసుకున్నారండి. ఇది ప్రతి ఒక్క హిందువు మన స్వామి సన్నిధికి వచ్చిన ప్రతి భక్తుడు ఈ తిలకధారణ చేస్తే ఆయన అనుగ్రహం ఖచ్చితంగా. తిలకధారణ ద్వారా కూడా మనకి స్వామి అనుగ్రహం కలుగుతుంది. స్వామికి తిలకధారణ ఈ నామము చాలా ఇష్టమైన కార్యక్రమాల్లో ఒకటి. ఈ తిలకధారణ ఈ నామం పెట్టడం అది మన హిందూ సాంప్రదాయ ప్రకారం పూర్వం నుంచి అనాది నుంచి వచ్చే సాంప్రదాయం. మన నామం ఎంత పవిత్రమైందో, మన దేశం ఎంత పవిత్రమైందో, ఈ హిందూయిజం ఎంత పవిత్రమైందో దానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ నామం అండి. ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ నామాన్ని ప్రతి ఒక్క భక్తుడికి పిలిచి మరీ పెడుతున్నారు. చాలా సంతోషకరమైన విషయం అండి. ధన్యవాదాలు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి
విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపొండి, ఆధ్యాత్మికానందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. విశాఖపట్టణంలోని వల్లి దేవసేని సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రాతకాలమే స్వామి అమ్మవార్లకు నిత్య కైంకర్యాలను సంప్రదాయబద్దంగా పూర్తి చేశారు. అనంతరం షష్ఠి పూజల్లో భాగంగా వల్లి దేవసేని సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి మంగళాభిషేకాలను నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళ ధ్వనుల నడుమ అర్చకులు సంకల్ప పూజలతో స్వామి అమ్మవార్లకు పలు రకాల ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకరణలను పూర్తి చేసి ఆరాధనలతో సేవించారు. ఆపై హారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. చిత్తూరు జిల్లా కొలమాసనపల్లిలోని శ్రీ సంపద వినాయక స్వామివారి ఆలయంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గిరిజా కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఆది దంపతులు శివపార్వతుల ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణలతో కొలువు తీర్చిన అర్చకులు వైదిక పూజలతో షోడశోపచారాదులతో సేవించారు. అనంతరం హోమాది క్రతువులతో శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై మహాపూర్ణాహుతి సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం, శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం, పార్వతీ పరమేశ్వర కళ్యాణం. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పలు మంటపాలలో కొలువుదీరిన బొజ్జగణపయ్యకు భక్తులు ప్రత్యేక ఆరాధనలు నిర్వహిస్తున్నారు. వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా జిల్లాలోని సరూర్ నగర్ మండలం వనస్థలిపురం వద్ద ఫోటో వీడియో వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నెలకొల్పిన మహాగణపతికి భక్తులు భక్తి ప్రపత్తులతో పూజలు నిర్వహించారు. అందమైన అలంకరణలో భక్తులపై వరాలను కురిపిస్తూ కొలువుదీరిన మహాగణపతికి అర్చకులు శ్రద్ధగా ఆరాధనలు పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు అందజేశారు. కాకినాడ జిల్లా అన్నవరం గ్రామంలోని వల్లి దేవసేని సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామి అమ్మవార్లకు మాస కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ముందుగా నాగేంద్రుని రజిత సింహాసనంపై స్వామి అమ్మవార్ల పంచలోహమూర్తులను వేంచేపు చేసిన అర్చకులు సకల రాజోపచార షోడశోపచారాదులతో అభిషేకాలను మంగళకరంగా నిర్వహించారు. అనంతరం వల్లి దేవసేని సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఉత్సవమూర్తులకు వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని జరిపి కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు హరోహర నామస్మరణలు చేస్తూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని మాస కళ్యాణోత్సవాన్ని తిలకించారు. Thank you.
తమిళనాడు జిల్లా పీఠాపురంలోని కోటగుమ్మం వద్ద వేంచేసిన శ్రీ జయగణేష ఆలయం వినాయక చవితి సంబరాలతో ఉత్సవ శోభను వెదజల్లుతోంది. గణపతి నవరాత్రులను పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలోని శ్రీ గణపతిని పంచభూతాలతో అలంకరించి పూజిస్తున్నారు. ఇందులో భాగంగా స్వామివారు భూమి అలంకారంలో భక్తులను తరింపజేశారు. భూమి సహనానికి ప్రతీక. అటువంటి భూమి అంటే పుట్టమట్టిలో అలంకృతులైన గణనాథుని దర్శిస్తే సకల పాపాలు నశిస్తాయని ఐతిహ్యం. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారిని పుట్టమట్టితో అలంకరించి ప్రత్యేక పూజలతో సేవించారు. అనంతరం మహామంగళ నీరాజన సమర్పణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని శ్రీ శృంగేరి శంకర మఠంలో శ్రీ శారదాదేవికి విశేష ఆరాధనలు జరిగాయి. భాద్రపద మాసోత్సవాలలో భాగంగా అమ్మవారికి సువాసినిలు ప్రత్యేక ఆరాధనలు జరిపారు. ఈ సందర్భంగా అమ్మవారి మహాతేజో విరాజిత మంగళమూర్తిని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక అలంకరణలతో కొలువుదీర్చారు. అనంతరం ముత్తైదువులు అమ్మవారి సేవకు తీసుకువచ్చిన పూజా సామగ్రిని ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. ఆపై అమ్మవారికి సౌభాగ్యదాయకాలైన పసుపు, కుంకుమ, గాజులు, పూలతో అలంకరణలు చేసి షోడశోపచార పూజా విధానంతో ఆరాధించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, మంగళ నీరాజనాలు అందజేసి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. చిత్తూరులోని కాశీ విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో ఉపాలయంలో కొలువుదీరిన శ్రీ కాలభైరవునికి ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. అర్చకులు స్వామివారి సన్నిధిలో ముందుగా గణపతి పూజ, పుణ్యాహవచనం తదితర కార్యక్రమాలను జరిపారు. ఆపై సంకల్పపూర్వకంగా స్వామివారికి పంచామృతాలు, ఫలరసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేక కైంకర్యాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం అర్చనలను నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులు అందజేశారు. కడపలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా అర్చకులు సంకల్ప పూజలతో స్వామివారికి పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో అభిషేక సేవను ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చి అష్టోత్తరాలతో అర్చించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక మండపంలో ప్రతిష్ఠించిన గణనాథుని బృహత్తర మూర్తికి ప్రత్యేకంగా ఆరాధనలను నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని వళ్లి దేవసేని సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర నాగదేవత ఆలయంలో భాద్రపద మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తులు ఆలయ ప్రాంగణంలో వృక్షఛాయలో నెలకొల్పిన నాగదేవతలకు అభిషేకాది ఆరాధనలు శ్రద్ధగా నిర్వహించారు. ఇక అర్చకులు ఆలయ ప్రాంగణంలో వళ్లి దేవసేన సమేతంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడికి పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేక సేవను కన్నుల పండుగ నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఓం శక్తి తనయ ఓ కార్తికేయ శివకుమార కరుణించరా ఓంకార సదయ ఓ సుబ్రహ్మణ్య శ్రీ మురుగ దీవించరా నిన్ను చేరగనే గిరి నెక్కితిరా భక్తి కావడులా పూజించితిరా మము కరుణించి కాపాడరా శ్రీకాకుళంలోని శ్రీ విజయ గణపతి ఆలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేకంగా క్షీరాభిషేకాలను నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపతులతో స్వామివారి సన్నిధిలో బారులు తీరగా అర్చకులు వారి చేత సంకల్ప పూజలను పూర్తి చేయించారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ విజయ గణపతి స్వామివారికి అర్చకులు క్షీరాభిషేకాలను మంగళకరంగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు.
తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల జిల్లా వెంకటపేటలో నెలవైన రామ్లాల్ గణపతి మంటపంలో 16వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. గత 15 సంవత్సరాలుగా ఈ మంటపంలో వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని గణపతి నవరాత్రులను వైభవంగా జరుపుతున్నారు. ఇందులో భాగంగా 16వ సంవత్సరం ప్రత్యేకంగా రుద్రాక్ష గణపతిని ఎంతో ఆకర్షణీయంగా రూపొందించి మంటపంలో ప్రతిష్ఠించారు. అలాగే సిరిసిల్ల పట్టణ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో మంటపాలలో కొలువు తీరిన గణనాథులకు భక్తులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. శ్రీకాకుళం నగరంలోని శ్రీ వరసిద్ధి వినాయక పంచాయతన ఆలయంలో గణనాథుని నవరాత్రి ఉత్సవాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో విశ్వ కళ్యాణార్థం మహాసంకల్పంతో రుద్రాభిషేక క్రతువును వేదోక్తంగా నిర్వహించారు. సహస్ర శివలింగాలను మృతికతో రూపొందించి ప్రతిష్ఠించారు. ఆపై నమక చమక మంత్ర పఠనాధులతో శాస్త్రోక్తంగా రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం బిల్వ పత్రాలతో అర్చించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. నమామి శమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మ వేద స్వరూపం అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకారమాకాశవాసం భజేహం. నమామి శమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మ వేద స్వరూపం. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంగళవారం 62,380 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,405 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,95,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.